పిల్లలు, ఈరోజు మనం మరొక కథ నేర్చుకుందాం. ఆ కథ పేరు విజ్ఞానం విలువ తెలిసొచ్చింది. ఈ కథను రీడ్ ప్రోగ్రాంలో భాగంగా మనం నేర్చుకోబోతున్నాం. నేర్చేసుకుందామా? అనంత సముద్రం రాజ్యానికి రాజు పశుపతి. పరిపాలన భాగున్న తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. మంత్రి వివేకుడు పేరుకు తగినట్టే చాలా తెలివైనవాడు. అనేక విధాలుగా నచ్చజెపుతూ రాజు తొందరపాటు నిర్ణయాలను సరిచేస్తుంటాడు. ఒకరోజు మారువేషంలో రాజ్యంలో పర్యటిస్తున్న రాజు దృష్టి గ్రంథాలయాలపైన పడింది. ఏ పని లేని వారంతా అక్కడ చేరి వాదోపవాదాలు చేసుకుంటూ సమయం వృధా చేస్తున్నారని భావించాడు. వెంటనే రాజ్యంలోని గ్రంథాలయాలన్నింటినీ మూసివేయించాడు. వాటిలోని పుస్తకాలను తగలబెట్టించాడు. ప్రజల ఇళ్లలో ఉన్న పుస్తకాలను ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఆదేశించాడు రాజు. అలా చేయని వారిని శిక్షిస్తామనడంతో రాజ్యంలో గ్రంథం అనేదే లేకుండా పోయింది. అలా కొంతకాలం గడిచింది. ఓ ఏడాది ఎండాకాలంలో కొత్త వ్యాధి ఒకటి రాజ్యంలో ప్రబలింది. జబ్బు చేసిన వారు కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ఏమీ చేయలేని దైన్య స్థితి రాజుది. ఒకరోజు రాజవైద్యులను పిలిచి, మీరంతా కొత్త వ్యాధికి మందు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అని ప్రశ్నించాడు రాజు. క్షమించాలి ప్రభు, ఇటువంటి కొత్త వ్యాధుల నివారణకు అవసరమైన ఔషధాల తయారీకి సంబంధించిన వివరాలు వైద్య గ్రంథాల్లోనే ఉంటాయి. కానీ మా వద్ద ఉన్నటువంటివన్నింటినీ మీరు తగలబెట్టించారు, అందుకే ఏమీ చేయలేకపోతున్నాం అని సమాధానమిచ్చారు. అంటే మీ అసమర్థతకు కారణం నేనంటారా? ఎంత ధైర్యం, మీ అందరికీ ఉరిశిక్ష విధిస్తున్నా అన్నాడు రాజు. ప్రభు, ఇప్పుడు వారికి ఉరిశిక్ష విధించడం కంటే కొత్త వ్యాధి బారిన పడి అల్లాడుతున్న ప్రజల యోగక్షేమాలు మనకు ముఖ్యం అని మంత్రి నచ్చజెప్పడంతో రాజు సహాయక చర్యలు మొదలుపెట్టించాడు. ఉన్నట్టుండి ఒకరోజు రాజ్యంలోని మారుమూల గ్రామం రామాపురానికి చెందిన ఆనందాచార్య అనే వైద్యుడు కొత్త వ్యాధికి మందు ఇస్తున్నాడని, అది తీసుకున్న వారికి వెంటనే జబ్బు నయం అవుతుందని రాజ్యమంతా ప్రచారం జరిగింది. దాంతో బాధితులంతా ఆనందాచార్య దగ్గరకు వరుస కట్టారు. విషయం తెలుసుకున్న రాజు గూఢచారుల ద్వారా విచారణ చేయించాడు. 2 రోజుల తర్వాత, మహారాజా, ఆనందాచార్యుడి వైద్యం గురించి ఆరా తీశాం. అతడిచ్చే మందులతో నిజంగానే కొత్త వ్యాధి తగ్గుతుంది. అతని ఇంటి వద్ద ఉన్న సొరంగంలో కొన్ని గ్రంథాలను దాచిపెట్టాడు. వాటిని అధ్యయనం చేసి ఔషధం కనిపెట్టాడు అని వివరించారు గూఢచారులు. కోపంగా వెంటనే మంత్రి వివేకుడిని పిలిపించిన రాజు, మా ఆజ్ఞను ఉల్లంఘించి గ్రంథాలను తన వద్ద ఉంచుకున్న ఆనందాచార్యను చెరసాలలో బంధించండి అని ఆదేశించాడు. ప్రభు, కొత్త వ్యాధితో రోజు అనేక మంది చనిపోతున్నారు. అతడి వైద్యం వల్ల వ్యాధి వ్యాప్తితో పాటు మరణాలు తగ్గుతున్నాయి. కొన్నాళ్ళు ఆగితే వ్యాధి పూర్తిగా అంతమవుతుంది అని సానుకూలంగా చెప్పాడు మంత్రి. దాంతో అయిష్టంగానే ఒప్పుకున్నాడు రాజు. ఈలోగా రాజు కూడా కొత్త వ్యాధి బారిన పడ్డాడు. జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రాణాపాయ స్థితి వచ్చింది. అది తెలుసుకున్న ఆనందాచార్య స్వయంగా రాజు దగ్గరికి వచ్చి వైద్యం చేసి బతికించాడు. అలా 6 నెలలు గడిచాయి. రాజ్యం కొత్త వ్యాధి పూర్తిగా అంతమైంది. ఒకరోజు ఆనందాచార్య తనకు తానుగా రాజు ఆస్థానానికి వచ్చాడు. ప్రభు, మీ ఆజ్ఞను మీరి కొన్ని గ్రంథాలను నేనే నా వద్ద ఉంచుకున్నాను. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆనంద, నీకు ఏ శిక్ష విధించడం లేదు. నిజానికి తప్పు నాదే. గ్రంథాలయాలు
విజ్ఞాన కేంద్రాలని గుర్తించలేకపోయా, అందుకే పుస్తకాలను బూడిద చేయించాను అని ఆనందాచార్యతో అనడంతో పాటు తక్షణమే గ్రంథాలయాలన్నిటినీ తెరిపించాడు రాజు. పిల్లలు, దీంట్లో కొన్ని తప్పులు కావాలనే చదవడం జరిగింది. ఎక్కడెక్కడ తప్పులు చదవబడ్డాయో వాటిని మీరు గుర్తించాలి. గుర్తించి మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియచేయాలి. ధన్యవాదాలు.